మీరు మొదట చెప్పేటప్పుడు మీరు వచ్చేటప్పుడు గురుబండ మీద వస్తుంటుంటే అమ్మ ఇల్లు చిమ్ముతూ చీపురు చీపురు పెట్టి అవన్నీ చేసేవారండి అమ్మ అన్ని పనులు పేడ దొక్కటం దగ్గర పేడ దొక్కుతుంటే ఒకసారి ఒక ఆయన వచ్చారు ఇక్కడ ఎవరు అమ్మగారు ఉండాలటని అమ్మ అమ్మంట నీకు అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చి నాన్న మంచినీళ్ళు కావాలా అని అడిగిందిట అమ్మ నువ్వా నా అమ్మంతం కాళ్ళ మీద పడ్డాడు పొగాకు బేరంలో పనిచేసింది పేడ దొక్కింది కొబ్బరి తాళ్ళు వేనింది పొగాకు బేరంలో గ్రేడ్ చేసిందిట ఇవన్నీ పనులు చేసిందమ్మ ఆనాడు అన్ని పనులు చేసేది కానీ ఎట్లా చెప్తేనే ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నేను పని చేసుకుంటుంటే మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారు అట్లా క్రమంగా 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 అమ్మను పండించి తప్పించారు ఒక్కోటి ఒక్కోటి చివరికి నాకు నా వంతు వచ్చేసరికి వీళ్ళందరూ ఎవరికి వాళ్ళ వాళ్ళ లైఫ్ బాగుపడలే వెళ్ళారు తప్పనిసరి అయిన పరిస్థితులు చివరికి నా వంతు వచ్చింది నాన్నగారింటి వస్తే అమ్మ నేను కూడా వెళ్ళిపోతాను నాకు భయం వేసింది కానీ అమ్మ సెటిల్ చేసింది మా అమ్మగారు మీకు ఎందుకే పెళ్ళి ఆ అమ్మ నాన్నతో ఈ అమ్మ నాన్న అంతే ఇక్కడే ఉండబోయి వీళ్ళని కనిపెట్టుకుని అమ్మ బామ్మగారి ఆశీర్వచనం కూడా బాగా ఫలించింది నాన్నగారు కూడా చాలా ప్రేమగా ఉండేవారు అట్లా అట్లా మొత్తమే తర్వాత కొన్ని సంఘటనల రూపంగా కళ్యాణం జరిగింది అది మీరు అడిగారమ్మా అమ్మని అడిగారా మీరు చేసుకోమని అమ్మ దగ్గర ఉండాలనే భావం అయితే కళ్యాణం అనే భావం నాలో ఏం లేదు అమ్మ కావాలి అంతే ఇంకంతకంటే ఏం లేదు దాన్ని ప్రతి సంఘటన అట్లా క్రియేట్ చేస్తుందని చెప్పాను కదా ఒకసారి 1963లో అమ్మ లాకెట్స్ తీసుకొచ్చారు ఒక డివోటీ తీసుకొస్తే అమ్మ అందరికీ తలొక అంటే దారంతోనే కట్టిన తెచ్చారు వేసి మెడలో వేసేసింది ఇప్పుడు నాకేస్తారు నేను అట్లా కూర్చున్నా ఏంటి ఎవరు వద్దనే ముడే మళ్ళీ ముడయ్యాలనే అవునమ్మా అన్న ఇంకెవరు కావాలమ్మా నువ్వేనమ్మా నాకు అప్పుడు మూడు ముళ్ళు వేసేసింది అమ్మ లాకెట్టే ముందు మూడు ముళ్ళు వేసేసింది ఆనాడు అదే అయిపోయింది అప్పుడేంది మెట్టెలు పెట్టుకో మంగళసు నలపూసులు వేసుకుంది కానీ ఆనాడు ఆచరణ రూపంలో జరగలేదు ఇప్పుడు 66 మే 5 తర్వాత ఆచరణ రూపంలో జరిగింది సరే అది ఎట్లా జరిగిపోతూ వచ్చిన తర్వాత 66 మార్చిలో ఇల్లు చుమ్ముతుంటే ఒక పూస దొరికింది పూస దొరికితే అమ్మ ఇది కట్టమ్మా అన్నా అమ్మ దగ్గరికి వచ్చాక గాజు కూడా అమ్మ వెయ్యమ్మా అన్న అంత చనువు అలవాటు వెయ్యమ్మా అంటే ఇది ఎందుకు బీరువాలో మంగళసూత్రం తెచ్చుకోవాలి అన్నీ ప్రతి విషయం కూడా క్రియేట్ చేస్తుంది దాని ద్వారా మనకు కొన్ని సందేశాలు కూడా ఇస్తుంటుంది బీరువాల మంగళసూత్రం తెచ్చుకోండి అంటే సరే బీరువాల మంగళసూత్రం ఇప్పుడు ఎందుకు 5 కడతాలి అంది 5 అంటే అమ్మ కళ్యాణోత్సవం రోజు అనమాట 5 కడతా సరే 5 వచ్చింది 5 వస్తే అమ్మ 5 కడతా అన్నావు కదా అన్న ఇప్పుడా ఇప్పుడు ఎందుకు రాత్రికి వేదిక మీద వెలుతుర్లో లైట్ల వెలుతుర్లో లైట్లలో అందరు ఉంటారు కదా అప్పుడు చాలామంది వచ్చారు కళ్యాణోత్సవం అప్పుడు మొత్తం నిండారు పందిరి అప్పుడు పందిరే పందిళ్ళే ఆ రోజు తర్వాత రేకుల షెడ్లో వచ్చాను ఆ రోజు పందిళ్ళే పందిరి నిండారు అంతమంది వచ్చారు పైగా దానికి కూడా ఒక ఇంకో నాటకం జరగాల్సిన ఈ నాటకం జరిగింది అన్నది అమ్మ నాకు బొట్టు పెట్టి కళ్యాణ బొట్టు పెట్టి పెళ్లి కూతురు చేసి చేరిచ్చింది నాన్నగారు ఏమో ఏంటి పిచ్చి వేషాలు అంటాం పిచ్చాసుపత్రిలో తీరుస్తానన్నారు అంటాం అట్లా జరిగింది ఆ తర్వాత నాన్నగారు చాలా ప్రేమగా తన బంధువులకు కూడా చాలా గొప్పగా మామూలు అందరికంటే కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు అంత ప్రేమ మొదటి నుంచి అంత ప్రేమగా ఉండాలి అంతకుముందు ఏంటి దీనికి ఇంకో నాటకం జరగాల్సిందని భగవద్గీత ఇక్కడ సంస్కృతం ఆరంభం భద్రాద్రి రామశాస్త్రి గారని ఉండేవారు ఆయన ఇక్కడ పిల్లలందరికీ సంస్కృతం ఆరంభం చేసింది ఆయన మొట్టమొదట్లో ఈ హిమాలయం నేను ఇంకా పోతుకూచి విద్యాసాగర్ గారు అన్నారు వాళ్ళ పిల్లలు మేమందరం కూడా నేను అప్పటికే నేను 2 పరీక్షలు పాస్ అయ్యాను చీరాల్లో సంస్కృతిలో మేమందరం ఇప్పుడు స్టూడెంట్స్ కావాలి కదా సంస్కృతం పెట్టి గవర్నమెంట్కి చేయాలంటే కొంతమంది ఇప్పుడు 7-8 మంది ఉన్నాం అనుకుంటారు ఇప్పుడు అందరికీ కూడా సంస్కృతం నేర్పారు మా పిల్లలు సంస్కృతం నేర్చుకున్నారని ఆయన ఏం చేశారు అమ్మకు చెప్పి భగవద్గీత నాటకం వేయాలని ఒక ప్రపోజల్ పెట్టి మమ్మల్ని రిహార్సల్స్ చేయించారు నేను ధృతరాష్ట్రుణ్ణి హైమ భూదేవి ఈ హైమ ఆలయం హైమ భూదేవి ఇంకా తతిమావళ్ళు కృష్ణుడు వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇదంతా మమ్మల్ని చేత రిహార్సల్స్ అయిపోయింది అయిన తర్వాత ఆయన మా పిల్లలు భగవద్గీత నాటకం వేస్తున్నారని తాతగారు ఆయన ఏం చేశారు పెద్ద పెద్ద కవులు పండితులను కూడా పిలుచుకున్నారు ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ని వాళ్ళంతా కూడా వచ్చారు ఆ రోజు సరే ఒకరోజు ఏమైంది ఇప్పుడు ఆ బారు చివరి గదిలో అమ్మ కూర్చుంటే ఇదంతా కూడా అమ్మకు చూపించడం మొత్తం అమ్మ చూడమ్మ పిల్లలకి అని చెప్పి ఒకరోజు చూపించడం జరిగింది
అది ఫైనల్ నాటకం అయిపోయినట్టేనమాట లెక్క ప్రకారం. జరిగిన దాన్ని బట్టి చూస్తే అమ్మ కేసు చూపించడం, అమ్మ చాలా మెచ్చుకోవటం, సంతోషపడటం, మమ్మల్ని ఆశీర్వదించడం అయిపోయింది. ఇది అయిన తర్వాత వీళ్ళందరినీ పిలిచారు కదా, చివరికి నాన్నగారికి తెలుసు, నాన్నగారు కూడా నాటకాలు వేసిన వ్యక్తే, కొంచెం మేకప్ మెన్లు వీళ్ళు ఉంటారని తెలుసు. అంటే అమ్మ అట్లా క్రియేట్ చేసింది అంతే. అయినప్పటికీ ఆ రోజున మా అమ్మాయికి మీరు మేకప్ వేయడానికి లేదు అని, మరి భూదేవి కొంచెం ఏదన్నా ఉండాలి కదా కొంచెం ఉన్న మేకప్, ఆయన కోపం వచ్చేసింది. ఈ మా నేతారి భద్ర తాతగారని ఆయన కోపం వచ్చేసి ఇంకా క్యాన్సిల్ చేసేసారు. ఏం లేకుండా ఎట్లా పిల్లని యాస్టీస్గా తీసుకొచ్చి ఇట్లా డ్రామాలు ఉంచలేం కదా అని ఆయన కోపం వచ్చేసి ఆ డ్రామా క్యాన్సిల్ అయింది. ఈ డ్రామా జరిగింది. ఆ తాతగారే హైమకు జబ్బు చేస్తే నేను వెళ్ళి ఔరంగాబాద్లో జబ్బు చేస్తే నేను వెళ్ళి చూసొస్తానమ్మా అంటే, అమ్మ అంది నువ్వు చేసేది ముందు ఉంది నాన్న, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు పెద్దవాడి అంది. అమ్మకు అంతా వర్తమానమే, భూత భవిష్యత్తు లేవు. ఆ తర్వాత హైమ సిద్ధి పొందిన తర్వాత ఆయనే మొట్టమొదటి అర్చకుడు. హైమ అభిషేకాలు మొదలుపెట్టిందే ఆయన, ప్రధానంగా ప్రథమ అర్చకుడు, ప్రధాన అర్చకుడు కూడా అని చెప్పుకోవచ్చు. ఆయన సేవ చేసుకున్నవాడు పెద్దవాడు అయ్యుండి కూడా ఆయనే. అట్లా ఈ కథ జరిగింది. ఆ తర్వాత మూడు ఇద్దరు గృహప్రవేశం అని మంత్రులు ఇవన్నీ జరిగాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత గృహప్రవేశానికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఉమామహేశ్వర పండితులు వచ్చారు. అప్పుడు ఈలోగానే మా నాన్నగారు ఏం చేశారు, ఈ వారం 16 రోజుల లోపల మా నాన్నగారు బట్టలు అన్నీ తెచ్చారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా ఈ రకంగా సారీ అవన్నీ తెచ్చారు. ఈ సారీ పెళ్లికి లేరు మీరు, కూర్చుని పూజ చేసుకోనండి. ఇప్పుడు అక్కడున్న వరండాలో మధ్యలో అమ్మక ఇప్పుడున్న హైమ అమ్మ ఉన్న చోట, కుర్చీ ఉన్న చోట కూర్చొని అమ్మ మా ముగ్గురి చేత పూజ చేయించుకుంది. బొమ్మలన్నీ నా ఒళ్ళు పోసి ఇదే నీ పిల్లలు అని చెప్పాను. అది మా నాన్నగారు ఏం చేస్తారు, తలపాగా ధోవతి ఉత్తరీయం ఇవన్నీ పెట్టారనమాట. ఇవన్నీ కూడా ఆయనకి ఉత్తరీయమును పెద్ద ధోవతి పట్టు ధోవతులు ఇవన్నీ తీసుకొచ్చి అమ్మ ఆయనకు పెట్టేసింది. ఇటు వస్తే అది పెట్టడమే అమ్మ అలవాటు. పంచని కాడికి ఉండటం దేనికి అని అమ్మ ప్రశ్న. కాబట్టి ఏది ఉంటే అది 10 మందికి పంచుకోవటంలో అమ్మకు ఆనందం, అదే తృప్తి. అట్లా ఆ ఘట్టం జరిగింది. అప్పుడు బామ్మగారి సంవత్సరీకాలు వచ్చినాయి. సంవత్సరీకాల టైంలో కూడా నాన్నగారు వాళ్ళ బంధువులందరికీ కూడా ఆ 16 రోజుల లోపలే వచ్చినాయి కార్యక్రమాలు. అంటే అమ్మ అప్పుడు అమ్మ 50 సంవత్సరాల జన్మదినోత్సవ సందర్భంగా జరిగినటువంటి 100,000 మందికి ఒకే పంక్తిలో భోజనాలు, ఆ సమయంలో మీరు ఇక్కడ ఉన్నారమ్మా? ఉన్నాను. ఆ రోజు కూడా ఎవ్వరు లేరు, అన్ని ఏర్పాట్లు జరిగినాయి. అన్ని ఊళ్ళ నుంచి వచ్చి అన్ని పొలాల్లో అన్ని ఏర్పాట్లు జరిగాయి, కానీ ఎవ్వరు లేరు. వంట ఎట్లా చేసే నిర్వాహకులకి భయం. అమ్మ అంటుంది, ఈ మనుషుని చూసి చేసే వంట ఏమంటారా, చేసేయండి, మనుషులే కాదు సర్వజీవాలు నా సంతానమే, చేసేయమంటుంది. కానీ 100,000 మందిని చూడటానికి ఇంకో 100,000 మంది వచ్చారు, ఇంకా మిగిలాయి. మిగిలిన తర్వాత 2-3 రోజుల పాటు ఆ పదార్థాలన్నీ కూడా అందరు తినటం జరిగింది. ఆ వేడుక అట్లా జరిగింది. తర్వాత అమ్మకంతా వర్తమానమే అని చెప్పానే, హైమకు నాన్నగారు పెళ్లి చేద్దామని అడిగినప్పుడు హైమ 25 దాటనియండి అని చెప్తుంది. అమ్మ ఏది ఇది ఫలానా ఇది మిద్దం జరుగుతుందని ఎప్పుడు చెప్పే అలవాటు లేదు, తక్కువ ఎప్పుడైనా రేరుగా 1-2 అంటే అనొచ్చు. కానీ ఆ 25లోనే నవంబర్లో 25 వచ్చింది, ఏప్రిల్లో సిద్ధి పొందింది. దీనికి కూడా ఇంకా ముందు వెనక్కి వెళ్ళిపోతే అమ్మ ఒకరోజు 64లోనే అమ్మ దగ్గరికి వచ్చి హైమ అడుగుతుంది, అమ్మ నా సంగతి ఏంటమ్మా అని అడుగుతుంది. నీ సంగతి ఏంటి హైమ అంటుంది, నేను లలితా సహస్రం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, నాకు గమ్యము లక్ష్యం ఏం స్థితి ఏం లేదమ్మా అంటుంది. ఏమో హైమ నాకు అవన్నీ ఏం తెలియదు, హాయిగా నలుగురితో ఆనందంగా ఆడుకోవటం అల్లరి చేయటంలోనే నాకు ఆనందం ఉంటుంది అంటుందమ్మ. ఏమన్నా నువ్వంటే సరు ఆయమకి నమ్మకం, మొదటి నుంచి కూడా అమ్మ అంటే ఒక ప్రత్యేకమైన భావం, నమ్మకం మామూలుగా తల్లిలాగా కాకుండా ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. నువ్వంటే సర్వజ్ఞవు, నీకు అన్నీ తెలుసు, నువ్వు మామూలుగా ఉండగలవు, అందువల్ల మేము అట్లా ఉండలేము, మాకు ఒక లక్ష్యం ఒక గమ్యం ఒక స్థితి మాకు అవసరం కదా అంటుంది. ఆయమ నేను మామూలుగా ఉండకపోతే నువ్వు ఇట్లా పుట్టేదానివి కాదు, ఇట్లా పెరిగేదానివి కాదు అంటుంది అమ్మ. అయితే నన్ను ఎందుకు అన్నావు చెప్పు అని గట్టిగా నిలేసినట్టు మాట్లాడు. నువ్వు అడగాల్సిన అవసరమూ లేదు, నేను నీకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, నిజానికి నిజంగా ఉంటావు. ఆనాడే అమ్మ ఆశీర్వదించింది హైమని.
తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు అమ్మ వాళ్ళకి బాగాలేదు వీళ్ళకి బాగాలేదంటే కూడా నువ్వే దీర్ఘగానే అంటూ జోక్గా అన్నట్టుగానే ప్రతిదీ అట్లా ఉంటాయి అమ్మ మాటలు అన్నట్టుగానే ఉండేది. అలాగే ఇప్పుడు అక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా తీర్చడానికి హైమన్ అక్కడ ప్రతిష్ఠించింది.